Hi friends, welcome to Perfect Strategy YouTube channel. So manamu ippudu raaboye SSC exams and alage railway NTPC and group D exams kosamu most important current topics chustunnamu. So danlo bhaganga manamu already books and authors ki sambandhi part 1 complete chesukunnamu. So idi books and authors ki sambandhi part 2 ante class 2 friends. So inka evaraina class 1 chunnatlayite channel lo video untundi, velli chudandi and alage playlist kuda untundi. So dantlo recent ga appoint aina governors and alage cabinet reshuffle ayin kada, so cabinet lo kottaga appoint aina ministers ki sambandhina video kuda untundi. So adi meeku exam lo chala helpful ga untundi. So ippudu manamu ee video lo marikonni important books and authors gunchi discuss cheddam friends. So manam first ganaka chusukunnatlayite Shuttling to the Top, the story of PV Sindhu. So ee book rasindi evaru ante V Krishna Swami. ఈ బుక్ రాసింది పి కృష్ణస్వామి. నెక్స్ట్ వన్ హోప్ ఆన్ మై అడ్వెంచర్ ఆన్ బోట్స్ ట్రైన్స్ అండ్ ప్లేన్స్. ఈ బుక్ రాసింది రస్కిన్ బాండ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వుహాన్ డైరీస్ డిస్పాచెస్ ఫ్రమ్ ఏ క్వారంటైన్డ్ సిటీ. ఈ బుక్ రాసింది ఫ్యాంగ్ ఫ్యాంగ్. సో వుహాన్కి సంబంధించి అంటే మనకు కోవిడ్ అనేది వుహాన్ సిటీ అంటే చైనాలో ఉన్న వుహాన్ సిటీ నుంచి రిలీజ్ అయింది కాబట్టి సో ఇది మీకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఫైండింగ్ ఫ్రీడమ్ హ్యారీ అండ్ మెగన్. సో ఈ బుక్ రాసింది ఎవరంటే ఒమిడ్ స్కాబీ అండ్ క్యారోలిన్. ఒమిడ్ స్కాబీ అండ్ క్యారోలిన్ రాశారు. నెక్స్ట్ వన్ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ ఏ బయోగ్రఫీ ఆఫ్ మనోహర్ పారికర్. సో ఈ బుక్ రాసింది ఎవరంటే సద్గురు పాటిల్ అండ్ మాయాభూషణ్ జీ గారు ఇద్దరు కూడా రాయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రొఫెసర్ బీబీ లాల్ ఇండియా రీడిస్కవర్డ్. ప్రొఫెసర్ బీబీ లాల్ ఇండియా రీడిస్కవర్డ్. సో ఈ బుక్ ఆథర్ వచ్చేసి ప్రహ్లాద్ సింగ్ పటేల్. సో ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు ఈ బుక్ని రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ సో క్రానికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్. సో క్రానికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్. సో ఈ బుక్ రాసింది ఎవరంటే స్మృతి ఇరానీ గారు. స్మృతి ఇరానీ గారు రాయడం జరిగింది క్రానికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్. నెక్స్ట్ వన్ డెత్ అండ్ ఇన్సైడ్ స్టోరీ. డెత్ అండ్ ఇన్సైడ్ స్టోరీ ఈ బుక్ రాసింది జగ్గి వాసుదేవ్ గారు. సో జగ్గి వాసుదేవ్ గారు ఈ బుక్ రాశారు. నెక్స్ట్ వన్ ఏ కామెంటరీ అండ్ డైజెస్ట్ ఆన్ ద ఎయిర్ యాక్ట్ 1981. సో ఈ బుక్ ఆథర్ వచ్చేసి డాక్టర్ కేకే ఖండేల్వాల్. డాక్టర్ కేకే ఖండేల్వాల్ గారు ఏ కామెంటరీ అండ్ డైజెస్ట్ ఆన్ ఎయిర్ యాక్ట్ 1981 రాయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ మనము డిస్కస్ చేసినట్లయితే విజయంత్ అట్ కార్గిల్ ద లైఫ్ ఆఫ్ ఏ కార్గిల్ హీరో. ఈ బుక్ ఆథర్ వచ్చేసి కర్నల్ విఎన్ తప్పర్ గారు రాయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ పాలిటిక్స్ ఆఫ్ ఆపర్చునిజం రీజనల్ పార్టీస్ కొలిజన్స్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో ఈ బుక్ వచ్చేసి ఆర్ఎన్పి సింగ్ గారు రాయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ డ్రీమ్స్ ఆఫ్ ఏ బిలియన్ ఇండియా అండ్ ఒలింపిక్ గేమ్స్. డ్రీమ్స్ ఆఫ్ ఏ బిలియన్ ఇండియా అండ్ ఒలింపిక్ గేమ్స్. సో ఈ బుక్ వచ్చేసి బోరియా మజుందార్ గారు రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ టర్బులెన్స్ అండ్ ట్రయంఫ్ ద మోడీ ఇయర్స్. టర్బులెన్స్ అండ్ ట్రయంఫ్ ద మోడీ ఇయర్స్ రాసింది ఎవరంటే రాహుల్ అగర్వాల్ అండ్ అలాగే భారతీ ప్రధాన్. సో ఈ పర్సన్స్ మనకు ఈ బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ ద ఇన్విన్సిబుల్ ఏ ట్రిబ్యూట్ టు మనోహర్ పారికర్. ద ఇన్విన్సిబుల్ ఏ ట్రిబ్యూట్ టు మనోహర్ పారికర్ ఈ బుక్ వచ్చేసి తరుణ్ విజయ్ గారు రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ సో బ్లూంబర్గ్ ఆంథాలజీ ఆఫ్ గ్రేట్ ఇండియన్. బ్లూంబర్గ్ ఆంథాలజీ ఆఫ్ గ్రేట్ ఇండియన్ ఈ బుక్ వచ్చేసి అభయ్ కే గారు రాయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మై ఎన్కౌంటర్స్ ఇన్ పార్లమెంట్. మై ఎన్కౌంటర్స్ ఇన్ పార్లమెంట్ ఈ బుక్ వచ్చేసి బాలచంద్ర ముంజేకర్ గారు ఈ బుక్ని ఆథర్ చేయడం జరిగింది. సో మనము మరికొన్ని బుక్స్ కనుక చూసినట్లయితే సో నెక్స్ట్ బుక్ మనం డిస్కస్ చేయబోయే బుక్ వచ్చేసి ఏంటంటే చూడండి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఇది, ఎందుకంటే అమిత్ షా గారు తిని రాయడం జరిగింది.
సో అమిత్ షా గారు రాసిన బుక్ ఏదంటే కర్మయోధ గ్రంథ్. సో ఈ బుక్ వచ్చేసి ఎవరి గురించి రాశారంటే మోడీ గారి గురించి రాయడం జరిగింది. ఓకేనా, మోడీ గారి గురించి రాయడం జరిగింది, కర్మయోధ గ్రంథ్ బై అమిత్ షా. ప్రజెంట్ అమిత్ షా గారు వచ్చేసి మనకు హోమ్ మినిస్టర్ అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ని హ్యాండిల్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, మిస్సింగ్ ఇన్ యాక్షన్ ద ప్రిజనర్స్ హూ నెవర్ కమ్ బ్యాక్. మిస్సింగ్ ఇన్ యాక్షన్ ద ప్రిజనర్స్ హూ నెవర్ కేమ్ బ్యాక్. సో ఈ బుక్ వచ్చేసి చందర్ సుతర్ డోగ్రా గారు రాయడం జరిగింది ఫ్రెండ్స్. చందర్ సుతర్ డోగ్రా గారు ఈ బుక్ని రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా, మైండ్ మాస్టర్. మైండ్ మాస్టర్ బుక్ వచ్చేసి విశ్వనాథన్ ఆనంద్ గారు రాయడం జరిగింది. ఓకేనా, విశ్వనాథన్ ఆనంద్ గారికి ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు కూడా ఫస్ట్ ఇచ్చిన పర్సన్ ఇండియాలో విశ్వనాథన్ ఆనంద్ గారే. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, లెగసీ ఆఫ్ లెర్నింగ్. లెగసీ ఆఫ్ లెర్నింగ్ వచ్చేసి సవితా ఛాబ్రా గారు ఈ బుక్ని రాశారు. నెక్స్ట్ వన్, బార్డర్ మ్యాన్. బార్డర్ మ్యాన్ వచ్చేసి నిత్యానంద్ రాయ్ గారు ఈ బుక్ని ఆథర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ద ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలియానా ట్రంప్. ఈ బుక్ వచ్చేసి మేరీ జార్డన్ గారు ఈ బుక్ని రాయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఎ చైల్డ్ ఆఫ్ డెస్టినీ ఈ బుక్ వచ్చేసి కె రామకృష్ణారావు గారు రాయడం జరిగింది. ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ. నెక్స్ట్ వన్, ద థిన్ మైండ్ మ్యాప్ బుక్ ధర్మేంద్ర రాయ్. రిలెంట్లెస్ వచ్చేసి యశ్వంత్ సిన్హా. నెక్స్ట్ వన్, మసియా మోడీ ఎ గ్రేట్ టేల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇది తవ్లీన్ సింగ్ గారు రాయడం జరిగింది. ఇంకా మనము నెక్స్ట్ బుక్ చూసినట్లయితే ద ఇకబాగ్ వచ్చేసి జేకే రౌలింగ్ గారు రాశారు. సో ఇదే బుక్ మీకు ఫస్ట్ క్లాస్లో బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించిన ప్రీవియస్ ఫస్ట్ క్లాస్లో కూడా నేను డిస్కస్ చేశాను. నెక్స్ట్ వన్, కోట్స్ ఆఫ్ ఇండియా. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఈ బుక్ రాసింది ఎస్ఏ బోబ్డే గారు. మనకు ప్రీవియస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకు వర్క్ చేయడం జరిగింది ఎస్ఏ బోబ్డే. ఓకేనా, సో ఇది మనకు ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించిన టాపిక్ ఫ్రెండ్స్. సో మనము నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సమ్మిట్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు. సో ఇలాగే ప్రతి ఒక్క కరెంట్ రిలేటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని మనము అన్నీ కూడా డిస్కస్ చేద్దాము. సో ఎవరు కూడా ఏ వీడియోని మిస్ చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు రాబోయే ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెయిటేజ్ అనేది మీరు ప్రీవియస్ గత ఎగ్జామ్స్లో చూసినట్లయితే వెయిటేజ్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ప్రతి ఒక్క టాపిక్ కూడా నేను కవర్ చేస్తాను. సో ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ని ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ వీడియో మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్స్ లాగా వస్తూ ఉంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీకోసం మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి. ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.